అక్కడ పాతా మున్సిపాలిటీ ఆఫీసులో మనము రిజిస్టర్ ఆఫీసర్ పెడతానని రిజిస్టర్ ఆఫీస్ పెడతానరనేది నాకు తెలియడం జరిగింది. కొంతమంది ఏంటంటే ఊళ్ళో మున్సిపాలిటీలో ఎలాంటి ఆదాయం లేవు, మున్సిపాలిటీ లైట్ లేచేదానికి కూడా ఇబ్బందిగా ఉంది, మరి అక్కడ కాంప్లెక్స్ కట్టించుకొని మున్సిపాలిటీకి తరపున పెట్టుకుంటే బాగుంటుందేమో అని కొంతమంది ప్రజలు అడగడం జరిగింది. కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు అక్కడ ఒక మున్సిపాలిటీలో ఉండే వాహనాలు కానీ మరి ఇక్కడ అటెండ్ చేసుకునే దానికి కూడా అక్కడి నుంచి ఇంత దూరం రావాలంటే ఇబ్బందిగా ఉంది. మరి అక్కడ వాహనాలు కూడా ఒక 10 రకాల వాహనాలు ఉన్నాయి, మనం ఎక్కడ పెట్టుకునేదానికి కూడా ఇబ్బందిగా ఉంది. మరి ఎమ్మెల్యే గారు ఆయన దృష్టికి తీసుకుపోతున్నాను, మరి ఆయనే దీన్ని ఆలోచించి మరి మున్సిపాలిటీకి కూడా కావాల్సిన స్థలం ఎక్కడన్నా ఉంటే మరి తనకి చేయాలని నేను కోరుకుంటున్నా. అలాగే ఇప్పుడు అక్కడ రిజిస్టర్ ఆఫీసుకు అక్కడ 2 ఎకరాలు 1.5 ఎకరం మన పాదమును ఆ ఎంఆర్ ఆఫీసు వెనక పక్క ఆయన దానికి కేటాయించినారు, మరి అది అందరూ ఆక్రమించుకొని ఇల్లు వేసుకున్నారు, మరి అది కూడా తన దృష్టిలో పెట్టుకొని ఆయన లేపి మరి అక్కడైనా ఆ గవర్నమెంట్ స్థలము కనీసం 10 కోట్లు తక్కువ పోదు, మరి అందరూ దాని మీద అందరూ కలిసి కట్టుగా మరి ఉండి దానికైనా అక్కడ నుంచి లేపుకొని అక్కడ కొన్ని ఆఫీసులు రిజిస్టర్ ఆఫీస్ కానీ ఒకటి కానీ ఏమైనా కట్టుకోవచ్చు, మరి అది ఆలోచించామని నేను ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దానికి రిజిస్టర్ ఆఫీసు అక్కడ చాలా ఇదిగా ఉండి దానిలో అన్ని అంటే ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ సరిగా పద్ధతి లేకుండా ఇబ్బంది జరుగుతుందని చెప్పి మన మున్సిపాలిటీ ఆఫీస్కు షిఫ్ట్ చేయాలని చెప్పి కలెక్టర్ దృష్టి తీసుకొస్తే వాళ్ళు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఆ మున్సిపాలిటీ ఆఫీసులో కూడా వాళ్ళు కూడా మనకి రెంట్ కడతారు, బాడకి ఇస్తారు. అదే రకంగా సైడ్ రూమ్స్ కూడా కట్టేసి దానికి కూడా రెంట్ వచ్చి మన మున్సిపాలిటీకి నెలకెట్టలేదని కూడా 2-3 లక్షల రూపాయలు దాని నుంచి ఆదాయం వస్తుంది ఖచ్చితంగా. దానికి మనం బిల్డింగ్ కట్టే కూడా వస్తుంది, అది ఒక పద్ధతి అయితే. నెక్స్ట్ ఈరోజు సభాముఖంగా అందరూ తెలియజేసింది ఏంటంటే మన మైదుకూరు మున్సిపాలిటీలో చాలా ల్యాండ్ చాలా ఆక్యుపై చేశారు, మీరు నోట్ చేసుకోండి. ఖచ్చితంగా ఎక్కడెక్కడ ల్యాండ్లో ఖాళీ ల్యాండ్లు ఏమన్నా మీరు ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ మన మైదుకూరు మున్సిపాలిటీలో చాలా ల్యాండ్లు చాలా మంది ఆక్యుపై చేశారు, అది చట్టపరంగా లేకుండా అక్రమంగా ఆక్రమించినారా అది టోటల్గా స్టడీ చేసి నెక్స్ట్ మీటింగ్ కల్లా, నెక్స్ట్ బోర్డు మీటింగ్ మన మీటింగ్ వచ్చేటప్పటికల్లా ఎక్కడెక్కడ ల్యాండ్ ఖాళీ ఉంది, ఎవరెవరు ఆక్యుపై చేశారు అది డీటెయిల్ ఇస్తే ఆ సమావేశంలో మనం ఒక నిర్ణయం తీసుకొని దానికి ఏ రకంగా ముందుకు పోవాలి. ఇప్పుడు మీకేంటంటేమ్మా, ఫస్ట్ టోటల్గా దాంట్లో చెప్తా, టోటల్గా మన మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, మున్సిపాలిటీ ల్యాండ్ ఎక్కడ ఉంది, ఆ మున్సిపాలిటీ ల్యాండ్లో ఎవరెవరు ఏమైనా ఆక్యుపై చేసినారా, ఆక్యుపై ఎంత ల్యాండ్ ఆక్యుపై చేశారా, ఎవరు ఆక్యుపై చేశారు, చట్టపరంగా ఆక్యుపై చేశారా లేకుంటే అక్రమంగా ఆక్యుపై చేసినారా అది మీటర్ నెక్స్ట్ వచ్చే మీటింగ్ కదా డీటెయిల్గా మాకు మా టేబుల్ ముందు పెడితే దాని మీద ఏం నిర్ణయం తీసుకోవాల్సింది, నెక్స్ట్ మీటింగ్లో మనం నిర్ణయం తీసుకొని అటువంటి ఏమైనా ఆక్రమించి తొలగించి మన మున్సిపాలిటీ అభివృద్ధి చేసేకి 2 కారణాలు. ఒకటి మన మైదుకూరు మున్సిపాలిటీ క్లీన్గా ఉండాలా, దానికోసం ఏంటంటే ఇప్పుడు మా ఆలోచన కూడా ఇప్పుడు మటన్ మార్కెట్ ఉంది, మటన్ మార్కెట్ రోడ్లు అందరూ కట్ చేయడం ఎక్కడెక్కడ ఉంది దానికి ఒక ఏరియా కట్టేసి దానికి బాడీ ఇచ్చేసి ఒకసారి క్లీన్గా అన్ని మటన్ మార్కెట్టు చికెన్ మార్కెట్టు అదర్ ఫిష్ మార్కెట్ అంతా ఒకే బిల్డింగ్లో కట్టాలని ఒక ఆలోచన అనుకుంటున్నాము. సెకండ్ ఏంటంటే కూరగాయల మార్కెట్ ఉంది, కూరగాయల మార్కెట్లో ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ మన ల్యాండ్ ఉంటే దాన్ని కరెక్ట్ ఒకే చోట కట్టేసి ఒకే చోట అన్ని కూరగాయలు అమ్మేదానికి ప్లాన్ చేయాలా, ఆ రకంగా 1x1 ప్లాన్ చేసేకి మనకి ల్యాండ్ ఎక్కడ ఉంది మనకు తెలిస్తే దాని మీద మన నెక్స్ట్ మీటింగ్లో మనం అది నిర్ణయం తీసుకొని కట్టేయడానికి మనం ముందుకు పోదాం.